ఏమిటండి అన్నయ్య గారు, పెళ్లి ఇంత హడావిడిగా ఫిక్స్ చేశారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా మ్యాచ్ అయ్యారు, సరిపోయారు. అయితే మాత్రం మూడో ముందు ముహూర్తం ఏమిటండి, మన చేతుల్లో ఏముందండి? అందుకే అన్నారు పెద్దలు. ఏమన్నారు? మ్యారేజ్ ఇస్తారు మేడిన్ హెవెన్ అని. అదేమిటండి మా వాళ్ళు అలా అన్నారు? ఏమన్నారు ఏమిటి? పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని. నేను ఇంగ్లీష్ లో చెప్పింది అదే. అదే తెలుగులో ఏడ్చాను. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, అల్లుడు కృష్ణుడు ఏం చేస్తున్నావు ఏమిటి? ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే లోపల మీరు వచ్చారు. పంపదీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి పెట్ల మీద వచ్చేస్తావా ఏమిటి? అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏం వీల్లేదు, ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావని పెద్ద ముండావాడిని. ముందు అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి. కట్టుకోవాలి లేదు నాకు. మీ ఇద్దరు నావి కట్టుకొని నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పెట్ల మీద రావాల్సి వస్తుంది. అయ్యో అలా వద్దలుడు, పొరపాటు నువ్వు అలా వచ్చావంటే అక్కడ పెళ్ళైన ఆంటీలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ రెండు పంచెలు కట్టుకుని వస్తాను. యా షూర్, పదండి పదండి. ఏమిటి ఆ కక్కుర్తి? కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణ ఆయుష్ ఉందని చెప్పాడు కదా, మూసుకుని. దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్లావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమల్నుడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి మీరేనా? ఎరా, దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్ కి రా, అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి, ఇప్పటిదాకా నేను అడిగింది ఏదీ మీరు నాకు ఇవ్వలేదు, చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను, ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అన్నమాట. అమ్మయ్యా, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు ఎక్కడికి సార్? ట్యాంక్ బండ్ వస్తావా? ఏంటి సార్, పొద్దున పొద్దున కలర్ఫుల్ టీషర్ట్, మెళ్ళ పూసల దండ, చేతుల గులాపు, ప్లేస్ ఏమో ట్యాంక్ బండ్. పోరితన్ అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్. ఇదేంటి సార్ కొత్త ఉంది? చూడాలనుంది కదా, నాతో రా, టికెట్ లేకుండా ఫ్రీ. ఎక్కడ సార్? ఒరే కృష్ణ, అల్లుడు గారు, కృష్ణుడు, అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుంది రా లోపల, ఇంకా ఏం చేస్తున్నారు? అల్లుడు ఎడి వీడు, ఇదిగో ఏదన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడండి. అల్లుడు అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఇదేమిటన్నయ్య గారు, మన పంచులు రెండు కిటికీ కట్టున్నాయేమిటి? అర్థమైంది, వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడు అనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్మా? చెప్మా, ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏమిటి, జెండాపై కపిరాజు చంపు జిలానీను చూసి చంపు జిలానే. ఇక్కడ ఆపే బాబు, ఇక్కడ ఆపే. ఓకే, అట ఎక్కడ వెళ్తున్నాడబ్బా? ప్లీజ్ ఓకే. హలో గణేష్ మహారాజ్ కి. ఏం చేస్తున్నావు? అరే సాగర్ తో అపాయింట్మెంట్ అంటే సూసైడ్ అంట. అవును. అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావనికి? ఏ ఇక్కడ లోతు ఉండదా? లోతేం కర్మ, ఒకటి రెండు మట్టి మశానం చెత్త చేదారం సర్వం ఉంటాయి దాంట్లో, అందులో దూకి నీళ్లు మింగినవు అనుకో, మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సాగు వస్తావు. అవసరమా చెప్పు, నా మాట విని రాదమ్మి, రా దిగు రాదమ్మి, ఫ్రెష్ వాటర్ తమ్మి, డౌట్ ఏం పడకు, నిన్నెవరు కాపాడికి రాకుండా నేను చూసుకుంటా. ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు, వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇది నా విజిటింగ్ కార్డు, ఈ డబ్బులు ఉంచుకో. తీసుకుంటే తీసుకున్నావు గానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే, కొంచెం నా దహన సంస్కారాలు భార్యతను చేయించు. అరే దేగలేదు రేపు,
అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు. ఆ టీవీ నైన్ వాళ్ళకి పర్సనల్ గా చెప్పు, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ కూడా ఇస్తారా బై? తూ చల్లరా బై, అరే నడరా బై, అరే ఫస్ట్ టైం సావు లైవ్ లో చూస్తున్నారా బై? అరే దూకురా బై, అరే కూతురా బై, ఆ టాటా బై. బోలో గణేష్ మహారాజ్ కి జయ్. స్వర్గం ఎంత ప్రశాంతంగా ఉంది. అరే నువ్వేంటి స్వర్గంలో? అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు వచ్చావా? ఆటో అన్నా, నువ్వు సావలేదురా బాయ్. నువ్వు దూకిన వెంటనే నేను కాలే ఏం వచ్చి దూకిని ఆ దెబ్బకు రివర్స్ వచ్చి నువ్వు ఈడబడ్డావు. ఎక్కడ దేకుతా? ఏనుగా లోతు లేదనుకుంటా అనవసరంగా దూకాను. అరే వినాయకుడు స్వామి, అక్కడ నాకు దూకమని వరమిచ్చి నన్ను కాపాడడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి? ఆహా గణేష, చెయ్యి చెయ్యి గణేష, చెయ్యి కొడతా గణేష, చెయ్యములిచ్చు బుజ్జ గణేష. గణేష ఆపుతావా? నా పేరు కృష్ణ శాస్త్రి, నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. అంతే? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా? అంటే నువ్వు కూడానా? అవునన్నా. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూర్. నీది లవ్ ఫెయిల్యూర్? ఎందుకు అలా మాటి మాటికి షాక్ అవుతావు? ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూర్. నువ్వు వృత్తి ప్రశ్న, వీడు అభిషేక్ బచ్చన్, మీ ఇద్దరు లవ్ స్టోరీ. అరే ఏముందిరా మీ మొహాల్లో లవ్ సక్సెస్? గారికే పోయి మొహాలు సరిగ్గా కనిపించి అడ్డాలు కొనుక్కోండి. లవ్ అంట లవ్. ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు? మనం మనుషులం కాదా, ప్రేమించకూడదా? వదిలే అన్నయ్య, ఏనుగును చూసి కుక్కలు అలాగే మరుగుతాయి. మిమ్మల్ని కాదన్నయ్య, సామెత చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం, ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందా. అన్నా ఇప్పుడు నేను అంటే కలర్ ఏమో బ్లాక్, హైట్ ఏమో షార్ట్, నన్ను కాదందంటే అర్థం ఉంది. నీకేంటన్నా? మంచి హైట్, మనిషి కంటే వెయిట్, కలర్ ఏమో ఫుల్ వైట్. నిన్ను కాదన్న ఫుల్ ఎవరన్నా? మా నాన్న. అంటే నువ్వు ప్రేమించింది మీ నాన్ననా? రియాక్షన్స్ వద్దన్నా, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. మా నాన్న పేరు ఓంకార శాస్త్రి. ఓంకార శాస్త్రి? ఏంటి అలా చూస్తున్నావు? పేరులోనే అంత చెప్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత చెప్తుంటావు? చెప్పే చెప్పే, డీటెయిల్ గా చెప్పే. నియమనిష్టంలో ఆభరణాలుగా, పరువు ప్రతిష్టంలో విభూతి రేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా. కాదు, చదివించేవాడు. ఎక్కడిదిరా ఈ అపశృతి? క్యాసెట్ లో అపశృతి ఎలా వస్తుందిరా? మేము మీ దగ్గర చేరినప్పటి నుంచి అదే క్యాసెట్ పెడుతున్నారు, అరిగిపోదా మరి. అవును రోయ్, అవును రోయ్. కూర్చో కూర్చో. గురుగారు పాఠం చెప్తారు. గురుగారు పాఠం చెప్తానని నేను చెప్పానా?